హైడ్రాని ఆపి మహిళా కుటుంబాలను నిలబెట్టే పని చేయని తప్ప అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తా అని చెప్పి మిమ్మల్ని అందరం తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఎలక్షన్ల ముందు మహిళల్ని ఎక్కువ ముందు పెట్టి 2500 ఇస్తామంటారు, పెన్షన్లు పెంచుతామంటారు, రుణమాఫీ అంటారు. రుణమాఫీ పూర్తి చేయకుండానే సీన్లో హైడ్రాన్ పట్టుకొస్తారు. వరదలు ఎప్పుడైతే మొన్న వరదలు వచ్చినాయి అమ్మ, మీరు మా వరంగల్ మా మహబూబాబాద్ జిల్లాలో కనీసం మీ మహిళలు ఎన్నో మహిళా కుటుంబాలు రోడ్లో పడ్డాయి, ఇళ్ళు మునిగిపోయినాయి, మా తండాలు ఎప్పుడైనా వచ్చి చూసిన రథాలి మీరు. కానీ అనవసరంగా ఇవాళ మిమ్మల్ని ఎవరో విమర్శించండి, మిమ్మల్ని విమర్శించి సోషల్ మీడియాలో తప్పు పెట్టిన వాళ్ళగా మీరు కఠిన చర్యలు తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎవరు అడ్డు కాదు. మహిళల గురించి ఎవరు కూడా విమర్శించే రాదు, ఎవరు ఫేస్బుక్లో ఎవరిని ఫేస్బుక్ అడుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు దాన్ని ఒకదాన్ని సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. మీరు బాజాబ్తో క్షమాపణ కోరాలి.